డబ్బు కోసం సొంత వారిపైనే క్రిమినల్ ప్లాన్ వేశాడు. తనపై తానే హత్యాయత్నం చేపించుకుని అయిన వారిపై రుద్దాలనుకున్నాడు. లక్షలు వస్తాయని ఆశించాడు. 2 లక్షల సుపారీతో హత్యాయత్నం ప్లాన్ వేశాడు. బెజవాడలో హత్యాయత్నం ప్లాన్ ను ఛేదించిన పోలీసులు. సినిమా స్టైల్లో ప్లాన్ వేసిన శ్యామ్ ముఠా. వారినే బెదిరించి లక్షలు కాజేసే ప్లాన్. పథకం ప్రకారం హత్యాయత్నం, ఆపై ఫిర్యాదు. పోలీసుల విచారణలో ఫిర్యాదు అసలు నిందితుడిగా గుర్తింపు. లాది డొంకను కదిలించిన బెజవాడ పోలీసులు. ఎస్ఆర్ నగర్ లో జర్నలిస్టు పై హత్యాయత్నం. ప్రాణాలు తీసే ప్రయత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. విషయం తెలుసుకున్న పోలీసులు పరుగులు తీశారు. గాయపడిన వ్యక్తి ద్వారా వివరాలు సేకరించారు. ప్రత్యర్థులే తనపై హత్యాయత్నం చేపించారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. వాసన బట్టి వ్యక్తిత్వం చెప్పే ఖాకీలు కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు. శ్యామ్ వేసిన ప్లాన్ ను తిప్పికొట్టారు. విజయవాడకు చెందిన శ్యామ్ కు ఆయన బంధువులకు ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఆస్తి అమ్మి డబ్బులు ఇస్తానంటూ బంధువుల దగ్గర 15 లక్షల అప్పు తీసుకున్నాడు శ్యామ్. కాలం గడుస్తూ వచ్చింది. అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అప్పు వేధింపులు పోయి వారి వద్ద నుంచి డబ్బులు గుంజాలని శ్యామ్ ప్లాన్ వేశాడు. తనపై తానే హత్యాయత్నం ప్లాన్ ను రచించి ఆ నిందను ప్రత్యర్థులపై రుద్ది లక్షలు కాజేయాలని ప్లాన్ వేశాడు. అందుకోసం కిరాయి ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. పథకం ప్రకారం అంతా జరిగిపోయింది. పోలీస్ విచారణలో మాత్రం నిజం బట్ట బయలైంది. శ్యామ్ ముఠా వేసిన ప్లాన్ గురించి పోలీస్ అధికారి చెప్తున్న మాటలు ఓసారి విందాం. ఈ ఎస్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్ హత్యా ప్రయత్నం జరిగింది. దీని వివరాల్లోకి వెళ్తే, శ్యామ్ కుమార్ అని ఒక వ్యక్తి వాళ్ళ బంధువు సుబ్బారావుతో వాళ్ళకి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, బిజినెస్ పరమైన డిస్ప్యూట్స్ ఉన్నాయి. దానిలో భాగంగా ఒక 15 లక్షలు సుబ్బారావు దగ్గర శ్యామ్ కుమార్ తీసుకునేటట్టు వాళ్ళ మధ్య అంగీకారం జరిగింది. అయితే సుబ్బారావు మీద ఏదైనా క్రిమినల్ కేసు బనాయించి ఇంకా ఎక్కువ డబ్బులు గుంజొచ్చు అన్న ఉద్దేశంతో శ్యామ్ కుమార్ ఒక పన్నాగం పన్నాడు. దానిలో భాగంగా తనకు తెలిసిన నాగేంద్ర సతీష్, నాగేంద్ర కృష్ణప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులను పురమాయించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి తనపై హత్యాప్రయత్నం చేసినట్టు నటిస్తే వాళ్ళకు ఒక 2 లాక్స్ ఇస్తామని చెప్పి బేరం కుదుర్చుకున్నారు. ఇలా నా మీద హత్యాప్రయత్నం జరిగి అది పోలీస్ కేసు అయితే ఎవరైతే సుబ్బారావు అనే వ్యక్తి ఉన్నాడో అతని దగ్గర 40 లక్షలు డిమాండ్ చేయొచ్చు. ఆ 40 లక్షల్లో మీకు 2 లక్షలు ఇస్తానని చెప్పి అతను ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. దానిలో భాగంగా నాగేంద్ర అనే వ్యక్తి అతనికి తెలిసిన మరో ఇద్దరు అశోక్, ప్రవీణ్ అనే ఇద్దరిని మాట్లాడుకుని వాళ్ళకి తెలిసిన ఎవరైనా ఇలా కిరాయికి వచ్చి గాయపరిచి దెబ్బలు తగలాలి, బట్ ఎక్కువ దెబ్బలు తగలకూడదు, ప్రాణానికి ఏం ప్రమాదం కాకూడదు, హాస్పిటల్లో కొద్ది రోజులు అడ్మిట్ అయ్యే విధంగా ఉండే విధంగా గాయపరిచే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని కనుక్కుంటే దానిలో భాగంగా ఈ అశోక్ అన్న వ్యక్తి ప్రవీణ్తో మాట్లాడి ఒక ఐదుగురిని మాట్లాడడం జరిగింది. వీళ్ళ పేర్లు గుంటూరు ప్రవీణ్, జూపూడి వంశీ, అలవాల్ నవీన్, సిద్ధార్థ,
పెద్దిశెట్టి శివరామకృష్ణ, గంపా కిరణ్, చాట్ల సతీష్ ఈ ఏడుగురిని కూడా ఈ నకిలీ హత్యా ప్రయత్నం చేయడం గురించి మాట్లాడుకోవడం జరిగింది. వీళ్ళు 20వ తారీఖు ఈ బీఆర్టీఎస్ రోడ్ దగ్గర వీళ్ళ ఆరుగురు కూడా 2 బైక్స్ మీద పోయి ఎవరైతే శ్యామున్నాడో అతన్ని నాగేంద్ర కృష్ణప్రసాద్ తర్వాత నాగేంద్ర చూపిస్తే వెళ్లి అతన్ని కడుపు భాగంలో చాకుతో పడవడం, అలానే తల మీద ఒక బీర్ సీసాతో కొట్టడం లాంటివి చేశారు. చేస్తే ఆ శ్యామ్ కుమార్ హాస్పిటల్లో అటెండ్ అయ్యి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ సబ్జెక్ట్ అదే రోజు రాత్రి ఎవరైతే ఈ ఆరుగురు అఫెండర్స్ ఉన్నారో వాళ్ళు మిగతా చోరీలు కూడా చేశారు. ఆ చోరీల్లో కూడా తర్వాత వాళ్ళు పట్టుబడి మన కన్ఫెషన్ అది ఇచ్చారు. సో ఇంత మంచి కేసు ఛేదించిన ఏసీపీ సౌత్ శ్రీనివాస్ వాళ్ళ బృందాన్ని ఈ సందర్భంగా కమిషనర్ గౌతమ్ సవాంగ్ గారు, అదేవిధంగా జాయింట్ కమిషనర్ రమణ కుమార్ గారు అభినందించడం జరిగింది. పట్టుకోవాలని పట్టుబడితే ఆ దేవుడినైనా పట్టేసుకుంటారు పోలీసులు. అలాంటిది ఈ దుర్బుద్ధి కలిగిన వారిని పట్టుకోలేకపోతారని శ్యామ్ ఆలోచన బెడిసికొట్టింది. అతను మాటలు విని ముఠాగా వచ్చిన వారితో పాటు ఇప్పుడందరూ ఊసలు లెక్క పెట్టడం మొదలైంది. వైఎస్ఆర్